ప్రభుత్వ ఉద్యోగులకు కీలక నిర్ణయం ప్రకటన డిఏ బకాలపై ప్రభుత్వం తాజా సమాచారం అయితే ప్రకటించడం జరిగిందండి ఎంప్లాయిస్ మరియు పెన్షన్ సంబంధించి పూర్తి డీటెయిల్స్ అయితే వీడియోలో తెలుసుకుందాం ముందుగా వీడియోని సపోర్ట్ చేసే వారందరూ కూడా వీడియోని లైక్ చేసి మీ తోటి ఉద్యోగ మిత్రులకు వీడియోని అయితే షేర్ చేయండి మన ఛానల్ని ఫస్ట్ టైం గనుక విజిట్ చేసినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉండే బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు మరో గుడ్ న్యూస్ అయితే చెప్పింది ఇప్పటికే డిఏని పెంచిన విషయం మన అందరికీ తెలిసిందండి అయితే మరోసారి జూలైలో డిఏ పెరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో ఏడో వేతన సంఘం సిఫార్సుల మేరకు డిఏ బకాయిలపై నిర్ణయం అయితే తీసుకుంది ప్రతి సంవత్సరం రెండుసార్లు డిఏ పెరుగునన్న విషయం తెలిసిందే గత జనవరికి సంబంధించిన డిఏను మార్చిలో పెంచారు 38% నుంచి 42%కి అయితే డిఏ పెంచడం జరిగింది దీంతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు భారీగా పెరిగాయి అంటే కోవిడ్ సమయంలో పెండింగ్లో ఉన్న డిఏ బకాయిలు ఇప్పటివరకు చెల్లించలేదు కదా దానికి సంబంధించి 18 నెలల డిఏ బకాయిలు ఉద్యోగులకి రావాలి కానీ దానిపై చాలా రోజుల నుంచి పెండింగ్లో ఉంచుతూ వచ్చింది అయితే దానిపై తాజాగా కేంద్రం నిర్ణయం తీసుకుంది అని చెప్పేసి ఇక్కడ అప్డేట్ అయితే రావడం జరిగింది ఏడో వేతన సంఘం సిఫార్సు మేరకు కేంద్రం డిఏ బకాయిలను చెల్లించాలని నిర్ణయించింది అని చెప్పేసి అప్డేట్ అయితే వచ్చిందండి కాకపోతే కేంద్రం దగ్గర నుంచి స్పష్టమైన అప్డేట్ అయితే ఇప్పటి వరకు వచ్చిన దాఖలాలు లేవు మొన్న జరిగిన క్యాబినెట్ మీటింగ్లో కూడా మనకి 18 నెలల డిఏ బకాయిలు ఇక చెల్లించామని చెప్పేసి కేంద్రం అయితే అక్కడ చెప్పినట్టుగా మనకు సమాచారం వచ్చింది కాకపోతే ఇప్పుడు ఈరోజు న్యూస్లో డిఏ బకాయిలను చెల్లించడానికి కేంద్రం నిర్ణయం తీసుకుంది అని చెప్పేసి అవకాశం అప్డేట్ అయితే వచ్చింది సో దీని మీద మ్యాక్సిమం రేపు లేదా ఎల్లుండి మనకి దీని మీద పూర్తి క్లారిటీ వచ్చేటటువంటి అవకాశాలు ఉన్నాయండి సో ఒకవేళ 18 నెలల డిఏ బకాయిలు కనుక కేంద్రం చెల్లించడానికి గ్రీన్ సిగ్నల్ ఇస్తే ప్రభుత్వ ఉద్యోగులకు పెన్షనర్లకి వారి యొక్క బకాయిలు క్లియర్ అయ్యేటటువంటి ఛాన్సెస్ అయితే ఉన్నాయండి దాదాపుగా 120,000 రూపాయల బకాయిలు అందేటటువంటి అవకాశాలు ఉన్న నేపథ్యంలో ఏప్రిల్ జీతాలతో ఇవన్నీ కూడా క్లియర్ చేస్తే భారీగా ఏప్రిల్లో అమౌంట్ క్రెడిట్ అయ్యే అవకాశం ఉంది సో ఇదండి వాళ్ళకి ఎంప్లాయీస్ నుంచి వచ్చిన తాజా అప్డేట్స్ థ్యాంక్ యూ